హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రజెంట్ గుడివాడలో ఉన్నాం. సో గుడివాడలో మనకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే స్పెషల్గా ఒక ప్లాన్ కోసం శివప్రసాద్ గారు మనల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. సో ప్లాన్ అనేది కంప్లీట్గా ఇచ్చేసాం, కానీ ఒరిజినల్ శాస్త్ర నియమాల ప్రకారం వాస్తు పురుష గమనం ప్రకారం ఒరిజినల్ ముహూర్తం ఏదైతే మయాన్ మహర్షి తన ఐంత్రం గ్రంథంలో రాయబడిన ముహూర్తం ఉందో ఆ ముహూర్తం ప్రకారం మనం ఇక్కడ భూమి పూజ చేసి ఆ భూమి పూజ ఏ విధంగా చేయాలి, ఆ శాస్త్ర నియమం ఏంటి, వీటికి సంబంధించిన పూర్తి డీటెయిలింగ్గా మాకు ఇక్కడ ఉండి పూజ చేపించాలి అనే ఒక కండిషన్ మాకు ఖచ్చితంగా కావాలి అనేది వీళ్ళు చెప్పడం జరిగింది. సో జనరల్గా అయితే నేను ఈ వాస్తు పూజలకు సంబంధించి అయితే అంతగా నేను పట్టించుకోను, ఎవరన్నా స్పెషల్గా అంత రిక్వెస్ట్ చేస్తేనే నేను వెళ్తాను. మ్యాక్సిమం అయితే నేను ప్లాన్స్ ఇవ్వడం వరకు మాత్రమే నేను స్పెషల్గా ఉంటానన్నమాట. సో ప్లాన్స్ ఇచ్చేసేసి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్, ఎందుకంటే ఊరికే ప్లాన్ ఇచ్చేసేస్తే ఎవరికి అర్థం కాదండి. మేము ఇచ్చే క్యాలిక్యులేషన్స్ కానీ ఈ ప్లాన్కి సంబంధించిన వివరాలు కానీ ఈ బ్రహ్మసూత్రము సోమసూత్రము యోని సూత్రం దాని తర్వాత కంప్లీట్గా అష్ట దిగ్బంధనాలు ఎట్లా ఉంటాయి, ఇంటి లోపల ఏ విధంగా మనం క్లియరెన్స్ తీసుకోవాలి, ఈ బ్రహ్మస్థానం డ్యామేజ్ కాకుండా ఎట్లా తీసుకోవాలి, మహామర్మాలు మర్మాలు ఉపమర్మాలు ఇవన్నీ ఏ విధంగా డ్యామేజ్ కాకుండా ప్లాన్ చేయడం అనేది ఉంటుందో, ఈ నియమాలన్నీ కూడా మేము ఒక ఇంటి ప్లాన్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా మేము పాటించడం జరుగుతుంది. ఈ ఇంటి లోపల కనుక మీరు అబ్జర్వేషన్ చేస్తే నేను ప్లాన్ కూడా మీకు చూపిస్తాను. ఒకసారి ప్లాన్ తీసుకోండి, నేను మీకు ప్లాన్ కూడా చూపిస్తాను. ఈ ఇంటి ప్లాన్లో మీరు అబ్జర్వేషన్ చేస్తే మనము ఇది ఉత్తరం ఫేసింగ్ ప్లాన్ అన్నమాట. సో ఈ ఉత్తరం ఫేసింగ్ ప్లాన్లో టాయిలెట్స్ అనేవి, అంటే సాధారణంగా నేను చాలామందికి ఒకటి చెప్తున్నాను, అది కుదిరితే చేసుకోండి అని క్లియర్గా చెప్తున్నాను. ఇంటికి సంబంధించిన ఒక దరిద్రం ఏంటంటే ప్రధానంగా మెట్లు అనేది ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి లేదు, ఒకటోది. రెండవది, మలమూత్ర విసర్జన మన ఇంటి లోపల ఎప్పుడు కూడా ఉండకూడదు, దానికంటే పెద్ద దరిద్రం ఇంకోటి ఉండదు. సో ఇక్కడ చూడండి ఒకసారి, వీళ్ళకి ఇచ్చిన ఆయాది గణితం 93 అన్నమాట, ఇది 93. సో మీకు ప్లెయిన్గా ప్లాన్ చూపించాలంటే ఇక్కడ చూడండి, ఉత్తరం మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఎంట్రన్స్ తర్వాత కంప్లీట్ పెద్ద హాల్ వచ్చేసింది ఇది. ఈ పెద్ద హాల్లో కంప్లీట్ సిట్టింగ్ అంటే కనీసం ఒక చిన్న ఫంక్షన్ చేసుకోవచ్చు అనమాట, అంత సూపర్ ప్లాన్ ఇది. సో ఈ ఎంట్రన్స్ దాటిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు పూజా గది ఇవ్వడం జరిగింది. ఇది ఈశాన్యం వైపు అనమాట, హాల్లో ఈశాన్యం వైపు. ఈ ఎంట్రన్స్ నుంచి ఈ ఎంట్రన్స్కి ఓపెన్ అయితే ఇక్కడ డైనింగ్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ పూజ చేసుకోవచ్చు. ఇది వాక్వే, ఇంకా ఏమన్నా స్టోరేజ్ కావాలంటే ఇక్కడ ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్స్ ఇవన్నీ పెట్టేసుకోవచ్చు. ఇది ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మీకు పడమరలో ద్వారం వచ్చింది, తూర్పులో వచ్చింది, ఉత్తరంలో వచ్చింది, మళ్ళీ దక్షిణంలో వచ్చింది. సో చతుర్ముఖ శాల నిర్మాణం. ఇందులో ప్రధానంగా మనం ఏం చేసామంటే టాయిలెట్స్ కమోడ్స్ అనేవి ఇంటి లోపల గర్భంలో రాకూడదు. గర్భం అంటే ఇక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి ఇక్కడికి, ఇదంతా లోపలి మొత్తం పార్ట్ గర్భమే. ఈ గర్భంలో రాకుండా మనం ఈ టాయిలెట్స్ అనేవి కమోడ్స్ ఇక్కడ చూడండి ఈ లైన్స్లో కాకుండా ఈ బయట ఇచ్చేస్తున్నాం. అదేవిధంగా మీరు నైరుతిలో అబ్జర్వేషన్ చేస్తే నైరుతి బెడ్రూమ్ లోపల ఇక్కడ నుంచి ఎంట్రన్స్ తీసుకొని ఇక్కడ ఇస్తున్నాం మనం. కంప్లీట్గా ఇంటికి అంటించి మనం తీసుకోవడం జరుగుతుంది, కానీ కమోడ్ మాత్రం ఇంటి గర్భంలో రాకుండా మనం చేస్తున్నాం. సో ఈ ప్లాన్ డిజైనింగ్ అనేది ఇదన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ చూడండి ఒకసారి, ఇది మనకు నైరుతి మూల, ఇది కంప్లీట్గా నైరుతి మూల. ఈ నైరుతి మూలకి ఇట్లా ఎక్స్టెన్షన్ తీసుకొని ఇక్కడ కమోడ్ అన్నమాట. సో ఇక్కడ నుంచి లోపల నుంచి ఎంట్రన్స్. సో ఇది మనకు దక్షిణ ద్వారం ఫ్రంట్. సో ఇందులో మీరు మెయిన్గా అబ్జర్వేషన్ చేస్తే క్యాలిక్యులేషన్స్ కూడా చూసుకోండి, 21 ఫీట్ 3.30 వచ్చింది, 13.95 వచ్చింది ఈ ఒక్క రూమ్. అట్లా 3 రూమ్స్ మనం పార్ట్స్ చేసి తీసుకున్నాం జరిగిందనమాట దీనికి. సో ప్రధానంగా చాలామందికి ఈ ఒరిజినల్ వాస్తు పూజ ఎట్లా చేయాలి, మంత్రోచ్చరణ ఎట్లా ఉంటుంది, దాని తర్వాత బీజాక్షరాలు ఏ విధంగా ఇటుకల మీద రాయాలి, ఆ ఇటుకలకు ఏ విధంగా శక్తివంతం చేయాలి, ఆ ఇటుకలు మన భూమి ప్రారంభం అంటే ఒక ఇంటి ప్రారంభం ఎప్పుడైతే ఉంటుందో దానికి ఏ విధంగా ఫౌండేషన్ డిపాజిట్స్ అంటాం కదా, సో ఫౌండేషన్ డిపాజిట్స్కి సంబంధించిన చాప్టర్ అనేది అసలు ఎవరికి తెలియదు, అది ఎవరు పట్టించుకోరు. సో నేను ఇక్కడ చేస్తుంది కేవలం ఒక 5-10% మాత్రమే ఒరిజినల్లో, ఎందుకంటే పూర్తిగా చేయాలంటే వీళ్ళు కూడా చేయలేని పరిస్థితి.
ఎందుకంటే కొన్ని రహస్యమైన మూలికలు ఉంటాయి, దాని తర్వాత కొన్ని రహస్యమైన అష్టధాతువులు, కొన్ని ఇవేవైతే ఉంటాయో అవన్నీ కొన్ని సీక్రెట్గా ఉంటాయి. సో అది ప్రతి ఒక్కరికి తెలియదు. ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ మనం పూజ చేయాలి అంటే కనుక వీళ్ళకు కూడా తీసుకురావడం చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఎవరైతే క్లయింట్స్ ఇల్లు కడుతున్నారో వాళ్ళకి కష్టంగా ఉంటుంది. చాలామందికి సింప్లిసిటీ అనేది అలవాటు అయిపోయి చాలా కష్టం. ఇక్కడ మనం పాటించే నియమాలు ఒకసారి మీకు రియల్ టైంలో చూపిస్తాను. ఇక్కడ సో ఇక్కడ ఒకసారి అబ్జర్వేషన్ చేయండి, మనం మంత్రోచ్చారణ చేస్తూ ఏ విధంగా ఈ ఇటుకలను ఎనర్జడైజ్ చేస్తున్నాం. సో పంతులు గారు ఏ విధంగా చేస్తున్నారు మీరు అబ్జర్వేషన్ చేయొచ్చు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇట్లా మంత్రోచ్చారణ చేస్తూ కంప్లీట్ దారం కట్టడం అనేది ఉంటుందన్నమాట. సో అబ్జర్వేషన్ చేస్తున్నారు కదా. సో ఇక్కడ పంతులు గారు చూడండి, పంతులు గారు మీ పేరండి? విశారద శాస్త్రి దేవరకొండ. దేవరకొండ విశాల శాస్త్రి. ఓకే. సో ఇక్కడ చూడండి ఏ విధంగా చేస్తున్నారు. సో మంత్రోచ్చారణ చేస్తూ ఈ విధంగా మన కిటుకలకు కంప్లీట్గా బీజాక్షర మంత్రాలు రాసి ఈ విధంగా చేసుకోవాలన్నమాట. నాయుడు గారు మీరు కూడా రండి. చెప్పండి అండి నాయుడు గారు. ఈయన రండి, మీరు కూడా రండి. ఈయన నాయుడు అండి. ఈయన ఈయన వచ్చేసేసి ఈ గుడివాడ కంప్లీట్గా ఒక బిల్డర్ అనమాట. ఈయన 200 బిల్డింగ్లు. సో 200 బిల్డింగ్స్ ఇక్కడ కట్టారు ఈయన. ఈయన శివప్రసాద్ గారు. ఈయన మన క్లయింటే. ఈయన వచ్చేసి మన ఫుల్ ఫాలోవర్ అనమాట. గుడివాడకు నేను వచ్చానంటే ఈయన కంప్లీట్ నాతోనే ఉంటాడు. ఇంకా అర్థమైందండి, గుడివాడ చుట్టుపక్కల్లో హరివాస్తో ఆయన వచ్చిండు అంటే కథం ఎక్కడున్నా సరే వచ్చేస్తాడు అనమాట. సో మనం ఇక్కడ ఒరిజినల్ శాస్త్రాలు ఏవైతే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశామో మీకు ఎంతవరకు అర్థమైంది? నాకు కేవలం 100% అర్థమైనా సరే ఆ ఆటలో ఉన్నటువంటి లోపాలని సరి చేసాక కంపల్సరీగా ఒక టాపీ మేస్టర్ అని ఆయన ఉంటేనే 100% హరిగారు ఇచ్చినటువంటి మొత్తం ఇంప్లిమెంట్ అవుతుంది. అంతేకాదు ఎవరో మా లెక్కలు అర్థమైనాయి. అర్థమైనాయండి. లెక్కలతో సహా ఇంచులు సెంటీమీటర్లు మిల్లీమీటర్లు ఇస్తున్నాం. అవునండి. అది ఇంత యాక్యురేట్గా మరి లోకల్ మెసేజ్లు కట్టగలుగుతారు? చాలా కష్టం అండి. అది ఇప్పుడు ఈయనకైతే ఆల్రెడీ నేను డైరెక్షన్ చేయడం జరిగింది, నాకు తెలుసు. అవునండి. సో ప్రాబ్లం లేదనమాట. సో గుడివాడలో ఎవరికన్నా కావాలంటే కూడా ఈయన కట్టించి ఇవ్వగలుగుతారండి. మన హరివాస్తు ప్లాన్ ఎవరికైతే ఒరిజినల్ పూజ నియమాలు ఇవన్నీ కూడా కావాలో వాళ్ళకు స్పెషల్ విజిట్ తీసుకుంటే కనుక నేను వచ్చి అవన్నీ కూడా చేపించడం జరుగుతుంది. కనీసం నేను ఇక్కడ 2 రోజులు ఉండాల్సి వస్తుంది అనమాట. మొన్న వచ్చాను, మొన్న నిన్న ఈ రోజు. సో కనీసం 2 రోజులు ఉండి కంప్లీట్ సబ్జెక్ట్ అనేది చెప్పాలి. సో ఒరిజినల్గా ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఎట్లా అనిపిస్తుంది మీకు జనరల్గా? నాకు 100% సాటిస్ఫాక్షన్. ఇది పూర్తి అయిన తర్వాత ఇంకా అంతకంటే చాలా రెట్టింపు ఉత్సాహంతో ఉంటారు. మనము స్పెషల్గా ఇక్కడ చేయబడింది ఒకటి ఏంటంటే వాస్తు పురుషుడి గమనం ప్రకారం వాస్తు పూజ స్పెషల్లీ ఈరోజు ఏముంటుందంటే ఈరోజే వాస్తు పురుషుడు లేచే టైం అనమాట. అర్థమైందా? సో ఆ టైంలో ఆయనను ప్రార్థించి మనం మొదలు పెట్టినామంటే ఆయన ఆయన ఆశీస్సులు 100% మనకు ఉంటాయి అనమాట. అబ్సొల్యూట్ అబ్సొల్యూట్ టైం క్రియేట్స్ ఏ లైఫ్ అంటాం. ఓకేనా? ఆ అబ్సొల్యూట్ టైంలో మనం చేసాం. ఇప్పుడు నాకు ఒక 4 కాంటాక్ట్ చేసి రాలేదు ఒకళ్ళు. ఇది 2 నెలలకు ఒకటే ముహూర్తం ఉంటుంది. సో అంత అక్యురేట్ ముహూర్తం అనమాట. సో అందుకని అక్కడ దగ్గరుండి ఆ పాయింట్స్ అన్నీ కూడా మీకు చూపిస్తూ చేయించాను. అర్థమైంది పాయింట్. మీరండి ఏమన్నా చెప్పండి. హరివాస్తు హరివాస్తు సిద్ధాంతి గారిని పెట్టుకుంటే మీకు గుడివాడలో గుడివాడలు ఎప్పుడు వచ్చినా ఈ కొత్తగా ఉంటాయి, ప్లాన్లన్నీ కొత్తగా ఉంటాయి. మేము 200 బిల్డింగ్లు కట్టాము. 200 బిల్డింగ్లో ఈ టైపు పూజలు కానీ ఈ టైపు మార్కింగ్లు కానీ ఎక్కడ చేయలేదు. సెంటర్ గుమ్మాలు కానీ బ్రహ్మస్థానం సంబంధించి గోడలు రాకుండా భీములు రాకుండా పిల్లర్లు రాకుండా చేయడం కానీ ఇదంతా కొత్త ప్లాన్లు. ఇప్పుడు ఇదే గుడివాడలో పాత ఇండ్లు ఉన్నాయి. 1936 1945లో కట్టినవి ఉన్నాయి. అన్ని సెంటర్ ద్వారాలు ఉన్నాయి. ఉన్నాయండి. గుళ్ళు ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్స్ అయితే కామన్. హాస్పిటల్ ఉంది. ఇక్కడ ఒక చర్చ్ కూడా కనిపించింది. పొద్దున్న వాకింగ్ చేశాను నేను, అవన్నీ కనిపించినాయి. మరి అదే సిస్టమ్ కదా ఇక్కడ? సిస్టమ్ అయితే ఏం చేంజ్ లేదు కదా? సేమ్ సిస్టమ్.
పురాతన ఒరిజినల్ సిస్టమ్ అన్నమాట. ప్రేక్షకులారా ఒక్కటి చూడండి, ఒరిజినల్ సిస్టమ్ కావాలి అని అనుకుంటే మన హరివాసును సంప్రదించవచ్చు. సాధారణం మీ లోకల్లో చూసుకోండి, అంతే సింపుల్. ఓకేనండి, చలో రైట్ అండి, థ్యాంక్ యూ.